ఒకటవ తరగతి తెలుగు 8వ పాఠం పాఠశాల పండుగ డే 5 5వ రోజు శుభోదయం పిల్లలు ఇప్పుడు చదవండి అన్న శీర్షికలో మనకి గల్లలో ఠ ఢ అణ థ ధ అక్షరాలను గుర్తించమంటున్నాడు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు వేయండి అంటున్నాడు మీరు ఇప్పటివరకు చాలా సార్లు చేశారు కదమ్మా ఇప్పుడు ముందుగా ఠ అక్షరం ఎక్కడ ఉందో ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి అక్కడ ఒకే రంగు వేయాలి అది ఠ ఠ చూసిన వెంటనే గుర్తుపట్టేయాలి ఠ ఠ చూడండి నేను చూసిన వెంటనే ఎంత బాగా గుర్తుపట్టిస్తాను అంటే మీకు ఎంత బాగా అక్షరాలు వస్తే అంత బాగా గుర్తుపట్టగలరు తర్వాత ఢ అక్షరం ఎక్కడెక్కడ ఉందో చూడండి ఢ ఢ ఇంకెక్కడా లేదు ఢ సరేనా ఇంకెక్కడా లేదు ఢ తర్వాత అణ అక్షరం ఇదిగో అణ 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 చూసారా నాలుగు చోట్లు ఇచ్చాడు అంటే మీరు రెండేడేమో అనుకుంటారు కానీ చూసిన వెంటనే మీరు గుర్తుపట్టగలుగుతున్నారా లేదా అని ఇవ్వటం జరుగుతుంది తర్వాత థ థ ఎక్కడుందో చూడండమ్మా అదిగో నాలుగో వరుసలో థ థ థ మూడు చోట్ల ఇవ్వటం జరిగింది తర్వాత ధ అక్షరం ధ అక్షరం ఎక్కడుంది అదిగో ధ ధ ధ ఇది కూడా మూడు చోట్ల ఇవ్వటం జరిగింది ఈ రకంగా మీరు కూడా మీరు ఎంత బాగా వర్ణమాల ప్రతిరోజు అదే పనిగా రాస్తూ ఉంటారో వాళ్ళకి అక్షరాలు చాలా బాగా గుర్తుంటాయి మీరు ఎంత తరువుగా రాస్తూ ఉంటారో మీకు అంత తరువుగా మీకు బాగా వస్తూ ఉంటాయి అన్నమాట మీరు రాయడం బట్టే నేను చెప్పడం బాగానే చెప్పుకొని వెళ్ళిపోతాను కానీ మీరు ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేయాలి కదా మీరు ఇంటి దగ్గర ఏ మాత్రం ప్రాక్టీస్ చేయకపోయినా ఇవన్నీ మీకు రావు తర్వాత స్కూల్ బిగడేయక స్కూల్కి వచ్చి చాలా ఇబ్బంది పడిపోవాలి అందుకని మీరు ప్రతిరోజు వర్ణమాల రాయటం ప్రతిరోజు మీకు వచ్చిన గుణింతాల్లో కనీసం రెండు గుణింతాలైనా రాయటం మర్చిపోవద్దు సరేనమ్మా వీటన్నిటిని మీరు కూడా చక్కగా ఇంటి దగ్గర కలర్ పెన్సిల్స్ తో పెట్టండి సరేనా తర్వాత చూడండి కింది పదాలను చదవండి థ అణ అక్షరాలకి సున్నా చుట్టండి అన్నాడు కింది పదాలు చూడండి కాక సున్నా పెడితే కం ఠాక సున్నా పెడితే ఠం కంఠం క థ కథ ప థాక సున్నా పెడితే థం పథం రా థాక సున్నా పెడితే థం రథం ధ నాక సున్నా పెడితే నం ధనం ఢాక సున్నా పెడితే ఢం క ఢంక గ న గ న గణ గణ ఇక్కడ ఏ అక్షరాలకి సున్నా చుట్టమంటున్నాడు థ అక్షరానికి అణ అక్షరానికి సున్నా చుట్టమంటున్నాడు చూసిన వెంటనే గుర్తుపట్టాలి థ అదిగో ఇంకో పథంలో రథంలో సరేనా థాకి ధాకి తేడా ఏంటి మధ్యలో చుక్క సరేనా అణ ఎక్కడుందో చూడండి చూసిన వెంటనే గుర్తుపట్టచ్చు గణగణాలో అణ ఉంది సరేనా అమ్మా మీరు అక్షరాలు బాగా నేర్చుకుంటే మీకు ఎక్కడున్నా సరే అక్షరం ఏంటో తెలుస్తుంది దాని ద్వారా మీరు త్వర త్వరగా గుర్తించడం నేర్చుకుంటారు సరేనా అన్న ఈరోజు పాఠం ముగిసింది ధన్యవాదములు